బైబిల్ చరిత్రలో యోర్ధాను నదికున్నటువంటి ప్రాశస్త్యం చాలా గొప్పది. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరికి వచ్చి యోహాను చేత యోర్ధాను నదిలోనే బాప్తిస్మం పొందారు. ఆ యోర్ధాను నదిలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడటం, పరిశుద్ధాత్మ పావురం వలె శరీరాకారంతో యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగి రావడం, ఇవన్నీ కూడా యోహాను గారు చూడటం మనకు బైబిల్లో విదితమైనటువంటి విషయాలు. మీరు చూస్తున్నటువంటి ఈ యోర్ధాను నదీ ప్రాంతం, ఎక్కడైతే బాప్తిస్మమిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మమిచ్చారో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. యోర్ధాను నదీ పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా రమణీయంగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. బైబిల్ చరిత్రలో అనేక మార్లు యోర్ధాను నదిని గురించినటువంటి ప్రస్తావన మనకి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎంతో మంది భక్తులు ఈ యోర్ధాను నదీ పరిసర ప్రాంతాల్లో సేవ చేసినట్టుగా మనం చూడగలం. ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇటుపక్కన కనబడేదంతా కూడా జోర్దాన్ పరివాహక ప్రాంతం అయితే, ఇటుపక్కన ఇజ్రాయెల్ భూభాగంలోనికి వస్తుంది. రెండింటిని వేరు చేసేటువంటి భూమార్గంలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్నటువంటి లోయలు కానివ్వండి, యోర్ధాను పరివాహక ప్రాంతాలను గురించి కానివ్వండి, బైబిల్ చాలా స్పష్టంగా వివరించింది. ఇక్కడ జరిగినటువంటి చరిత్ర సున్నైనా పొల్లైనా తప్పు లేకుండా ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దీనిని బట్టి మనకు అర్థం కావాలి, బైబిల్ ఒక చారిత్రక పుస్తకం. నేటికి కూడా అక్కడున్నటువంటి భౌగోళికమైనటువంటి విషయాలు ఏమాత్రం తప్పు లేకుండా ఖచ్చితమైన ఆధారాలతో రుజువులతో బైబిల్ చరిత్రను మనకి ధృవీకరిస్తున్నాయి అని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.